हाय फ्रेंड्स बागुन्नारండి అందరూని క్లాస్ లోనే మనకి బ్లౌజ్ మొత్తానికి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే గనుక ఎలా వేసుకోవాలన్నది చూద్దాండి. ఈ బ్లౌజ్ కట్టింగ్ అన్నది ముందు క్లాస్ లో నేను ఆల్్రెడీ మీకు షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ బ్లౌజ్ కట్టింగ్ చూడాలనుకుంటే గనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అదే రకంగా కామెంట్స్ లోని పిన్ చేసేస్తాను, ఒకసారి చూడండి. సరేనండి, ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మనం ఎప్పుడైనా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయాలని అనుకున్నప్పుడు థ్రెడ్ పైపింగ్కి థ్రెడ్ బయటికి కనిపిస్తుంది, అంటే థ్రెడ్ ఉన్నది కనిపిస్తుంది, దానికి ఉన్న ఖర్చులు అన్నవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. లైనింగ్కి ఒరిజినల్ పీస్కి మధ్యలోకి వెళ్ళిపోవాలి. అలా మనం పైపింగ్ చేసుకుంటే చూడడానికి ఒకటి ఫినిషింగ్గా ఉంటుంది, ఇంకొకటి మనకి ఏంటంటే గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. సరేనండి, అలాంటప్పుడు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా పెట్టి కటింగ్ చేశాం కదా. ఇలా చేసిన తర్వాత ఒకవేళ ఇటువైపు ఎక్కువ తక్కువలు ఉన్న తర్వాత ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. నెక్ భాగం వైపు మాత్రం ఒరిజినల్ పీస్ అన్నది ఎక్కువ ఉండకూడదు. లైనింగ్ ఎలా అయితే ఉందో అలా నెక్ అంతా కూడా సమానంగా, అంటే ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు ఖచ్చితంగా సమానంగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను కదండి మీకు, ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు అతిగా మీరు ఇలా ఎక్స్ట్రాగా వదలకూడదు అని చెప్తాను కదా. నేను ఏం టిప్ చెప్పినా సరే ప్రతి దానికి మీకు యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇలాంటి డిజైన్స్ అవి స్టిచ్చింగ్ చేయాలని అన్నప్పుడు చూసారు కదా, ఇది కంపల్సరిగా ఇది ట్రిమ్ చేసుకోవాలి. అలా అయితేనే మీకు ఫినిషింగ్ అన్నది వస్తుంది అన్నమాట. అలాగే చూసారు కదా, ఇలాగే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అవ్వచ్చు, బ్యాక్ సైడ్ నెక్ అవ్వచ్చు, ఇది కూడా అలాగే ట్రిమ్ చేసుకుని ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోండి. సరేనా, దాని తర్వాత హ్యాండ్స్ ఒకవేళ మీరు వేయాలనుకున్నప్పుడు ఏమైనా అతుకులు వచ్చాయనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ రెండు పీసులు అతుకులు వచ్చాయి, ఈ అతుకులు జాయింట్ చేసేసి అదే రకంగా ఇది కూడా అతుకులు జాయిన్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. లైనింగ్ అటాచ్ చేయకూడదు, అతుకులు జాయిన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అదే రకంగా దీనికి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదేమో గ్రీన్ కలర్ బ్లౌజ్ చూసారు కదా, బార్డర్ కూడా ఇది ఈ కలర్లోకే వచ్చేసింది. శారీ చూస్తే పింక్ కలర్. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు శారీ కూడా చూపించాను కదా, ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి. శారీ అయితే కనుక మెజెంటా కలర్లో, అంటే పింక్ అనమాట, డార్క్ పింక్, మెజెంటా అంటే మెజెంటా కాదు పింక్, కొద్దిగా మిక్స్డ్ కలర్ అనమాట ఇది. ఇలాంటి కలర్ కాంబినేషన్లోనే మనకి ఇది సిల్వర్ బుటా ఉంది, ఎక్కువగా శారీ అంతా సిల్వర్ బుటాయే, సిల్వర్ జరీతోనే మనకి ఈ శారీ అంతా వచ్చింది. ఈజీగా సింపుల్ మెథడ్లో ఉండాలి, కస్టమర్స్కి మనం మ్యాచింగ్ చేయలేకపోతున్నాము అని అన్నప్పుడు సిల్వర్ క్లాత్లో ఉన్న టిష్యూ క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో మీరు ఈజీగా థ్రెడ్ పైపింగ్ చేసేయచ్చు. లేదు శారీ అంతా పింక్ కలర్లో ఉంది కాబట్టి సేమ్ కలర్ని మ్యాచింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సరేనండి, సిల్వర్ కలర్ కాకుండా సిల్వర్ కలర్ అయితే కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకెవరు కూడా మీకు లైట్ కలరు డార్క్ కలర్ అని చెప్పేసి ఇంక ఆన్సరు. లేదు పర్ఫెక్ట్ కలర్ కావాలి అంటే కనుక చూడండి, దీనికైతే కనుక నేను సిల్క్ క్లాత్లు ఎన్నో కలెక్ట్ చేశాను, నా దగ్గర చూసారు కదా ఇది ఉంది, ఇది మ్యాచ్ అయినట్టే అనిపిస్తుంది, ఇది మ్యాచ్ అయినట్టే అనిపిస్తుంది, ఇది మ్యాచ్ అయినట్టే అనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్ కలర్ అన్నది నాకు ఇది మ్యాచ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఒక పింక్ మెజెంటాలోని ఇన్ని వేరియేషన్స్ అన్నవి వస్తాయన్నమాట. పర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదిరితే ఓకే, లేదనుకుంటే సిల్వర్ కలర్ అన్నది మనం ఈ బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీ కలర్ మనకి ఎలా మ్యాచ్ అయిందా లేదా కలర్ తెలియాలి అంటే కనుక ఇక్కడ పెట్టే కన్నా కోరంచుల వైపు, కోరంచులు ఉంటాయి చూసారా, ఇది చూసారు కదా ఈ కోరంచు ఉంది చూసారా, ఈ కోరంచు కలరు ఇది సేమ్ ఉంటుంది. ఇలా ఉంటే కనుక ఈ కలర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని అర్థమవుతుంది. నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదిరింది కాబట్టి నేను ఈ క్లాత్ వేస్తాను, లేదంటే సిల్వర్ క్లాత్ వేసేసుకోవాలి. సరేనండి, అలా మనం పైపింగ్ క్లాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రా సిల్క్లోని నాకు షైనింగ్ క్లాతే దొరికింది. కొన్ని ఏమో షైనింగ్ ఉంటాయి, కొన్ని షైనింగ్ ఉండవు. ఇది చూసారు కదా, ఇది షైనింగ్ లేని క్లాత్, ఇది షైనింగ్ వచ్చింది. షైనింగ్ ఉండాలి పైపింగ్కి, ఉండాలని ఏమీ లేదు, ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ క్లాత్కి ఇలాగే కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి, లేదా స్టీల్ స్కేల్ ఉందంటే స్టీల్ స్కేల్తోనన్నా సరే మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇది చూడండి, ఇలా కార్నర్ పాయింట్ ఉంది కదా, ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి స్కేల్ తీసుకుని ఇలా కొద్దిగా ఏమాత్రం వదిలేసి కొద్దిగా పొడవుగా ఉంటే, మనకి క్లాత్ ఎలాగా ఉంది కాబట్టి కొద్దిగా పొడవుగా ఉంటే త్వరగా మనకి అంటే పొడవు పొడవుగా ఉండే నెక్ పైపింగ్ క్లాత్లు వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఈ మాత్రం వదిలేసి ఇలా స్కేల్తోని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. దాని తర్వాత ఈ స్కేల్ ఎప్పుడు కూడా ఒక ఇంచే ఉంటుంది. సరేనండి, స్టీల్ స్కేల్ అయితే కనుక ఒక ఇంచే ఉంటుంది. ఈ అంచుకి ఈ లైన్ పెట్టి ఇటువైపు అంచుకి ఇలా లైన్ ఇలా డ్రా చేసేస్తే రెండవ లైన్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ రకంగా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ కూడా మీరు కటింగ్ అన్నది చేయొచ్చు.
పైపింగ్ మనకి జాయింట్లు చేసుకున్న తర్వాత కూడా ఎంత అవసరం పడుతుందో దానికన్నా కొద్దిగా ఎక్కువగానే ఉండేటట్టుగా మనం ఈ పైపింగ్ ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అంటే దీని లెంగ్త్ అనేది ఉండాలన్నమాట ఇలాగా ఒక ఇంచ్ వెడల్పుని నీట్ గా ఇలా లైన్లు డ్రా చేసుకొని క్రాస్ ముక్కలకి క్రాస్ ముక్కలు వస్తది ఒక ఇంచ్ అన్నది కూడా పర్ఫెక్ట్ గా వస్తది అన్నమాట ఇదే రకంగా ఎన్ని లైన్లు కావాలంటే ఆ లైన్ డ్రా చేసుకొని ముక్కల్ని కటింగ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఈ లైన్ లోనే కటింగ్ చేస్తే ఒక ఇంచ్ వెడల్పుని మనకి పైపింగ్ క్లాత్ లో రెడీ అయిపోతాయి ఇది చూడండి ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కి షోల్డర్ సెపరేట్ గా జాయిన్ చేయాలి అలాగే ఒరిజినల్ పీస్ లో కూడా సెపరేట్ గా జాయిన్ చేయాలి మనకి లైనింగ్ మీద ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ చూసారు కదండి ఇది ఈ నెక్ అయితే మాత్రం చాలా ఓవర్ డీప్ అన్నమాట 12 ఇంచులు డీప్ ఇది ఈ డీప్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1/3 ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/3 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ నేను ఇలాగా స్టిచ్చింగ్ చేశాను అంటే కొద్దిగా 1/4 ఇంచ్ అన్నది మన మెడ వైపు డౌన్ చేస్తే భుజాలు జారకుండా ఉంటాయి నార్మల్ నెక్ అయితే స్ట్రైట్ గా కూడా చేసేయొచ్చు సరేనా అలాగే ఏంటంటే రెండే స్కుట్లు ఇక్కడ లైనింగ్ ని సెపరేట్ గా జాయిన్ చేస్తా అదే రకంగా ఇలాగా మళ్ళీ ఒరిజినల్ పీస్ ని కూడా సెపరేట్ గా ఇలా జాయింట్ చేసేయాలి ఇలా చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కట్ట ఏమీ ఏయు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని సేమ్ అదే రకంగా ఇక్కడ 1/3 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/3 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టి ఈ బ్యాక్ పార్ట్ ని కూడా ఈ ఒరిజినల్ పీస్ ని కూడా జాయింట్ చేస్తాం దాని తర్వాత ఈ హ్యాండ్స్ కూడా నేను అతుకులు వేసేసానండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది నేను మీకు మిషన్ మీద చూపిస్తాను ఇందాక మనం కటింగ్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా మెడ ముక్కల్ని ఎలా అయితే క్రాస్ గా మనం ఎప్పుడు జాయింట్ చేస్తామో అదే రకంగా మొత్తం ముక్కలన్నీ కూడా నేను జాయింట్ చేస్తానండి మొత్తం బ్లౌజ్ అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ షేప్ బెల్ట్ నడుము అదే రకంగా బ్యాక్ నడుము అదే రకంగా మనకి హ్యాండ్స్ మొత్తం అంతా కూడా రఫ్ గా కూడా కొల్చుకోండి సరిపోయిందా లేదా ఈ పొడవు అన్నది కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు తీసుకోండి కానీ తక్కువ ఉన్నప్పుడు మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ అన్నది జాయింటింగ్లు బాగోవు తర్వాత థ్రెడ్ తీసుకోండి సరేనా ఇది కాటన్ థ్రెడ్ నైలాన్ థ్రెడ్ రెండు రకాలుగా దొరుకుతుందండి ఏదైనా సరే పర్వాలేదు మీకు ఇది ఇందులోని సన్నంగా ఉన్నది కొద్దిగా లావుగా ఉన్నది కూడా దొరుకుతుంది మనకి ఎలాంటి పైపింగ్ కావాలో అలాంటిది తీసుకోండి మీడియం సైజ్ అయితే బాగుంటుంది అదే రకంగా సింగిల్ ఫూట్ అన్నది చాలా చాలా అవసరం సింగిల్ ఫూట్ లేకుండా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది మీకు ఫినిషింగ్ అన్నది రాదు నేను ఈ ఫూట్ తీసేసి ఇది నేను సెట్ చేసేస్తాను ఫూట్ సెట్ చేసుకున్న తర్వాత చూసారు కదా పాదం అనేది ఇటువైపు ఉంది ఇటువైపు హోల్ ఉంది అంటే థ్రెడ్ అనేది ఇటువైపు ఉండాలన్నమాట ఇప్పుడు మనకి థ్రెడ్ పైపింగ్లోంచి క్లాత్ అనేది ఒక అంచు తీసుకుని ఒక చివరి నుంచి థ్రెడ్ వేసుకుంటూ వచ్చేయాలి థ్రెడ్ని ఇలా ఒక నాట్ వేయండి జారిపోకుండా ఉంటుంది బిగినర్స్కి అయితే కనుక ఇలా వేసి సెంటర్లోని ఇలా క్లాత్కి ఇలా సెంటర్లోని పెట్టాలి ఎటువైపు రాంగ్ సైడ్ వైపు ఈ అతుకులు అన్నవి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇలా సెంటర్లో పెడితే కరెక్ట్గా థ్రెడ్ అన్నది మధ్యలోకి వస్తుంది మిగతాది మనకి క్లాత్ ఎంత మిగిలిపోవాలో అంత ఫోల్డింగ్ అనేది ఇటువైపుకి మిగిలిపోద్ది ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు థ్రెడ్ పక్క నుంచి స్టార్ట్ చేయాలి కుట్టు అనేది నార్మల్గా మనం మిషన్ కుట్టే కుట్టు కన్నా చిన్న కుట్లోకి పెట్టుకోండి చిన్న కుట్టు పెట్టుకుంటే ఏమవుతుందంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది టైట్గా పడుతుంది థ్రెడ్ అనేది చాలా టైట్గా వస్తుంది అన్నమాట కనీసం 1.5 లేదా 1 ఇంచ్కి చిన్న కుట్టు పెట్టుకోండి మరీ మూవ్ అవ్వలేనంత కాకుండా మా నార్మల్ కుట్టు కన్నా కొద్దిగా చిన్న కుట్టు వచ్చేటట్టుగా సెట్టింగ్ మార్చుకోండి మిషుద్ది మార్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి ఇలా థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే కనుక మీకు ఈజీగా థ్రెడ్ అనేది ఇలా మధ్యలో ఉండిపోద్ది ఇలా మధ్యలో ఉంటుంది రెండు అంచుల్ని కలిపి ఇలా పట్టుకోవాలి పట్టుకుని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూస్తారు కదండి ఇలా థ్రెడ్ వేసుకుంటే చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో టైట్గా వస్తుంది కుట్టుగా మనకి దగ్గరికి వేసుకుంటే ఇలా మొత్తం థ్రెడ్ అంతా ఎంత లెంత్ అయితే మనం తీసుకున్నామో అంత లెంత్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి స్టిచ్చింగే కాబట్టి ఇది ఎంతవరకు ఇంతవరకు కుట్టు చూపించాను కాబట్టి మిగతాది సేమ్ అదే కాబట్టి నెమ్మదిగా ఇలా మధ్యలో పెట్టుకుని కుట్టు అనేది కుట్టేసుకోండి సరేనా తర్వాత ఇది ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను ఇది చూడండి ఈ రకంగా మొత్తం పైపింగ్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది థ్రెడ్ వేసుకున్నాం కదా థ్రెడ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ నున్న క్లాత్ ఉంది చూసారా ఈ క్లాత్ని ఏ చివరి నుంచి అన్నా సరే పర్వాలేదు ఇలా పట్టుకొని చూసారు కదా ఇక్కడ ఇలా పట్టుకొని
ఒక పావు ఇంచ్ మాత్రమే అంటే థ్రెడ్ తర్వాత ఈ థ్రెడ్ తర్వాత ఈ క్లాత్ అనేది జస్ట్ ఒక పావు ఇంచ్ ఒక పాదం ఖర్చు అంత ఒక పావు ఇంచ్ ఉండేటట్టుగా చూసుకుని ఇలా కట్టింగ్ చేసుకోవాలి ఈ కట్టింగ్ అనేది ఒకటే లెవెల్లో చేసుకుంటే మీకు థ్రెడ్ వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా మార్జిన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తది అంటే దీని అర్థం ఏంటంటే మనం మెడ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎంత మార్జిన్ తో అయితే మనం ఖర్చు పెడతామో అంతే ఖర్చు ఇక్కడ ఉండేటట్టు చూసుకున్నారు అంటే గనక పర్ఫెక్ట్ గా మీకు ఈజీగా సింపుల్ గా థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తది సరేనండి ఒక్క చిన్న పని మాత్రం మనం చేసుకోవాలి ఇక్కడ ఒక్క పావు ఇంచ్ మాత్రమే ఉండేటట్టు చూసుకుని మిగతాదంతా ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసుకుంటే ఒకటే లెవెల్లోకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది చూసారు కదా రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ కూడా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కూడా అలాగే దొరుకుతుంది ఇలా నీట్ గా ట్రిమ్ చేసి వస్తుంది ఇలా మొత్తం అంతా కూడా కట్టింగ్ చేసి రెడీ చేసుకోండి చూసారు కదండి ఇలా కట్టింగ్ చేసిన తర్వాత मन की थ्रेड पाइपिंग अने रेडी अला रेडी चुस्क तरवा फस्ट सिंपल उ फास्ट वर्कालंटे कस्ट हैंड्स यानी शेप बेल्ट इलांटी स्ट्रेट उड़ेवनी मुं मन स्टार्टन इपड़ हैंड नैन चूपा सेम अदे रक रेडो हैंड वेको सरना इधी हैंड की सेंटर पाइंट इधे सेंटर पाइंट कदा अदे रकूर जॉइंट उमन चपाने कदा अदे లైనింగ్ పీస్ ని తీసుకోండి ఇలా లైనింగ్ తీసుకున్నప్పుడు ఇలా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అనేది ఇలా చూసుకుని అంటే ఈ కర్వ్ తిరిగిన దగ్గర సెంటర్ పాయింట్ అనేది ఇలా ఈ సెంటర్ అనేది ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ అంచులు రెండు కలిసేటట్టుగా పట్టుకోండి అత్తుకు ఏదైనా ఉంటే గనుక అది పై భాగం వైపు ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే వెనక్కి తిప్పేసేటప్పటికి లైనింగ్ కిని వజ్రాలకి మధ్యలోకి ఈ అత్తుకు అనేది వెళ్ళిపోద్ది అన్నమాట ఇప్పుడు ఇలా మనం ఇలా పెట్టిన తర్వాత ఇక్కడనే మధ్యలోనే మనం ఈ థ్రెడ్ పైపింగ్ ని పెట్టాలి సరేనండి ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ ని ఇలా తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు రైట్ సైడ్ వైపు ఏదైతే వచ్చిందో ఇలా స్టిచ్ చేసాం కదా ఇది కింద భాగం వైపుకి ఉండేటట్టుగా ఇలా పెట్టారంటే గనక మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి ఇలా తిరుగుతుంది సరేనా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా వస్తుందంటే ఈ రకంగా వస్తుందన్నమాట ఇలా పెట్టుకోవాలి అంటే అంచు అన్నది ఇటువైపు ఈ పాదం ఖర్చుకి పెట్టుకోవాలి థ్రెడ్ అన్నది నీడిల్ ఉన్న వైపు పెట్టాలి ఇప్పుడు ముందు అయితే గనక హ్యాండ్ ని కరెక్ట్ గా సెంటర్ పాయింట్ కొందా లేదా అన్నది పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోండి తర్వాత మనం థ్రెడ్ వేసుకున్న తర్వాత తిప్పాలంటే చాలా కష్టం ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నీడిల్స్ ఉన్నాయి కదా మనం స్టిచ్చింగ్ లో వాడే కటింగ్ లో వాడే నీడిల్స్ ఉంటాయి కదా ఇవి కనీసం ఇక్కడ ఎక్కడో దగ్గర ఇలా సెంటర్ లో చేసి మధ్యలోని మరి ఈ అంచు కాకుండా ఇలా ఒక అక్కడక్కడ ఈ చివర్లు కూడా పెట్టారంటే గనుక కదలకుండా ఉండదన్నమాట క్లాత్ అనేది కదిలిపోకుండా ఒకవేళ సిల్క్ క్లాత్ అయితే గనుక జరిగిపోకుండా ఉంటుంది ఇలా ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ పెట్టే దగ్గర కాదు పై భాగం వైపు మీరు ఇలా పెట్టారు అంటే గనక నీట్గా మీకు కదలకుండా ఉంటుంది సరే ఇలా పిన్నులు పెట్టేసుకోండి ఇలా పిన్నులు పెట్టుకుని ఈ యాంగిల్లోకి ఇలా తీసుకొచ్చి ఈ థ్రెడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అటువైపు కాకుండా ఎండింగ్ ఉంది చూసారా అది అక్కడి నుంచి థ్రెడ్ వేయడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు రైట్ సైడ్ ఏదైతే పెట్టి స్టిచ్ చేసామో అది ఇలా ఉండాలన్నమాట అంటే కింద భాగం వైపు ఉండాలి మీకు థ్రెడ్ పైపింగ్ చూసినట్టయితే గనక పై భాగం వైపు ఒక రకంగా అడుగు వైపు ఇంకో రకంగా ఉంటుంది పై భాగం వైపు ఫినిషింగ్గా చక్కగా థ్రెడ్ యొక్క ఈ షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది చిన్న టెక్నిక్ అన్నమాట ఆ కనిపిస్తూ ఉన్నది ఇలా పెట్టారనుకోండి అంటే ఇలా కింద భాగం వైపుకి పెట్టారనుకోండి మనకి రివర్స్ చేసేటప్పటికి ఇలా వస్తుంది అనమాట థ్రెడ్ అనేది బాగా కనిపిస్తుంది సరేనా ఇప్పుడు ఈ థ్రెడ్ యొక్క అంచు ఉంది చూసారా క్లాత్ యొక్క అంచు ఉంది చూసారా ఈ అంచు అన్నది ఈ అంచుకు ఉండేటట్టు చూసుకోండి ఈ అంచుకి ఇలా ఉండేటట్టు చూసుకుని తర్వాత లైనింగ్ అన్నది ఇలా పెట్టేయండి చాలా సింపుల్ అనమాట ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా థ్రెడ్ పక్క నుంచి కుట్టు స్టార్ట్ చేస్తే ఇంకెప్పుడు ఇంకా అసలు మీకు థ్రెడ్ దగ్గర నుంచి ఇంకా అసలు కదలదు అనమాట థ్రెడ్ పక్కనే కుట్టు పడుతూ ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసి స్టార్ట్ చేసి తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉండండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా పైకెత్తి ఈ అంచుకి థ్రెడ్ పైపింగ్ యొక్క అంచుని పెట్టాలి తర్వాత లైనింగ్ అంచుని పెట్టాలి అంతే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మనకి ఇలా ఒత్తినట్టయితే థ్రెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత థ్రెడ్ పక్కనే మీకు కుట్టు అనేది పడుతూ ఉంటుంది అన్నమాట మొత్తం ఈ రకంగా వేసుకుంటూ వచ్చేయాలి కుట్టు అనేది థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేటట్టు వేసేసుకోవాలి
ఇలా థ్రెడ్ వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ రెండో హ్యాండ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. ఒకేసారి బ్లౌజ్ అంతా ఎలాగా మనం థ్రెడ్ వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వెంటనే రెండో హ్యాండ్ కూడా సేమ్ అరేంజ్ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత షేప్ బెల్ట్ చూసారు కదా, ఇలా వజనాల వైపు ఇలా మనం లైనింగ్ని పెట్టాలి. పెట్టి కింద అంచు సేమ్ అదే రకంగా ఉండేటట్టుగా చూసుకుని పర్ఫెక్ట్గా లైన్గా ఉంది కదా అప్పుడే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడి నుంచి ఫస్ట్ ఇలా ఒరిజినల్ పీస్ మీద పెట్టాలి, దాని తర్వాత లైనింగ్ పైన పెట్టాలి. పెట్టి ఇది కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా షేప్ బెల్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో షేప్ బెల్ట్ ఉంది చూసారా, ఇది కూడా ఒరిజినల్ వైపు ఇది ఇలా వస్తుంది. ఇది ఒరిజినల్ వైపు, ఇది కూడా సేమ్ అదే రకంగా లైనింగ్ ఇలా పెట్టి ఇక్కడ ఇది ఇలా అందివ్వాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఇలా లైనింగ్, ఒరిజినల్ మీద థ్రెడ్ వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత పైన లైనింగ్ వస్తుంది. సరేనండి, దాని తర్వాత ఇది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. రెండు హ్యాండ్స్ రెండు షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిగతా థ్రెడ్ ఉంది చూసారా, ఇదిలాగా కట్ చేసేయండి. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే స్ట్రైట్గా ఉన్న పీసులన్నీ కూడా మనకి ఇలాగా కట్ అయిపోయినాయి. దాని తర్వాత దీన్ని రివర్స్ చేద్దాము. తర్వాత నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాడీ తీసుకుని ఇలా నెక్కి సెంటర్ పాయింట్లోనే ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ కుట్లు రెండు ఒక దగ్గర పెట్టుకుని సమానంగా ఇలా కొలుచుకుని ఇలాగ సెంటర్ పాయింట్ అన్నది తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇది రైట్ సైడ్ వైపు, దాని తర్వాత లైనింగ్ సెంటర్ పాయింట్ అన్నది దాని మీద పెట్టాలి. ఈ లైనింగ్ ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ అన్నది అంటే తిరగా మరగ అంటాం కదండి, ఆ మరగ అన్నది పై వైపుకి ఉండాలి. అంటే కుట్లు ఉన్నది పై భాగం ఇలా పైకి కనిపిస్తూ ఉండాలి. అంటే షోల్డర్ కుట్లు ఉన్నాయి చూసారా, ఈ కుట్లు ఇలా పైకి కనిపిస్తూ ఉండాలన్నమాట. అంటే ఇటువైపు ఇది రైట్ సైడ్ అన్నమాట, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, రెండు లోపల వైపుకి ఇలా ఉండాలి. సరేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా పెట్టండి. ఎక్కడికక్కడ పాయింట్స్ అనే కలిసేటట్టు మీరు ముందే అడ్జస్ట్ చేసుకుంటే తర్వాత మీకు ఈజీ అయిపోద్ది అన్నమాట. సరేనా, ఇది చూస్తారు కదా ఈ రకంగా. ఇక్కడి నుంచి ఈ పిన్నులు తీసుకుని మరీ నెక్కకి దగ్గరగా కాకుండా ఇలా సెంటర్ కరెక్ట్గా అంచు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఇలా చూసుకోండి. చూసుకుని సెంటర్లోని ఇలాగా ఒక పిన్ పెట్టేసుకోండి. సరేనా, దాని తర్వాత ఇది షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా ఈ రౌండ్ అంతా తిరుగుతుంది కదా, ఇక్కడ దూరంగా మరీ దగ్గరగా కాకుండా మనకి స్టిచ్చింగ్కి ఇబ్బంది లేకుండా ఇలా దూరంగా చేసి ఇలా ఒక్కొక్క పిన్ పెడితే ఎక్కడ జరిగిపోకుండా ఉంటుంది అన్నమాట, మీకు నెక్ అన్నది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. దాని తర్వాత ఇటువైపు ఈ షోల్డర్ కుట్లు ఉన్నాయి చూసారా, ఇది ఖచ్చితంగా ఒకదాని మీద ఒకటికి రావాలి. మీరు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మార్జిన్ అన్నది సమానంగా తీస్తే కనుక మీకు పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా నాకు చూసారు కదా షోల్డర్ కుట్లు అనేవి ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్లో కూడా ఇలా ఒక పిన్ అన్నది ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఇది ఆటోమేటిక్గా మీకు ఇది చిన్న నెక్ అన్నది ఇటువైపు చిన్న పార్టే ఉంటుంది కాబట్టి ఈజీగా సెట్ అయిపోద్ది. ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఈ టర్నింగ్లో చేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర చేసి ఇలాగ ఒక పిన్ అన్నది పెట్టేసుకోండి. దూరంగా పెట్టుకోండి, దగ్గరికి ఏమీ అవసరం లేదు. సరేనండి, ఇలా ఇదే రకంగా అటువైపు కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా ఇటువైపు నుంచి స్టార్ట్ అవుద్ది. అంచు ఇటు ఉండాలి, క్లాత్ అంతా అటువైపు ఉండాలి, తెలుసు కదా. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఇటువైపు కూడా సమానంగా సేమ్
పెట్టేసుకుంటే తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. నెక్ అంచు మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇంకా బిగినర్స్ అయితే కనుక కొద్దిగా ఎక్కువ పిన్లే పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. సరేనండి, ఈ రకంగా చూసుకు ఫస్ట్ మాత్రం ఆర్మ్ రౌండ్ దగ్గర అంతా కూడా సెట్ చేసుకుని చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మీకు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఇలా చూసుకుని ఇటువైపు కూడా మనకి ఈ రౌండ్లు తిరిగే దగ్గర కట్ట మనం ఒక్క పిన్ పెట్టేసామంటే ఇంకా క్లాత్ అనేది కదలకుండా మనకి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అన్నమాట. మరీ అతిగా ఆలోచించకుండా ఫటాఫట్ మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు, టైం వేస్ట్ కాదు. ఇది చూసారు కదా, ఇక్కడి నుంచి ఇలా నేను ఇటువైపు కూడా పిన్ను పెట్టాను. పెట్టిన తర్వాత మామూలుగా ఇప్పటివరకు మనం థ్రెడ్ సేమ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే రకంగా ఈ థ్రెడ్ని తీసుకోండి. ఈ థ్రెడ్ని తీసుకుని ఇది కూడా సేమ్ అదే రకంగా చూసుకోండి. రైట్ టు రాంగ్ చూసుకుని రైట్ సైడ్ కింద భాగం వైపు ఉండేటట్టుగా థ్రెడ్ని చూసుకోమని చెప్పాను కదా, అలా చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవడమే. ఇలా ఫస్ట్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉండగా ఇలా తీసుకుని స్టార్టింగ్ చేసుకుని తర్వాత మనకి రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ రైట్ సైడ్ అంచుకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా పెట్టడమే. పెట్టి తర్వాత నెక్ అంచు అన్నది ఈ లైనింగ్ అనేది దీని మీద పెట్టడమే. ఇలా పెట్టి కొద్దిగా కొద్దిగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే ఇది రౌండ్ తిరుగుతుంది కాబట్టి కొద్దిగా కొద్దిగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. చూసారు కదా, ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే అంతా ఒకే లెవెల్లోకి మీకు ఖర్చు అన్నది వచ్చేస్తారన్నమాట. తర్వాత ఈ థ్రెడ్ని ఇలాగ కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ కొద్దిగా ఎక్కువ ఉండగానే కటింగ్ చేయండి. దాని తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా ఒకవేళ నడుంకి కూడా థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటే కనుక బ్యాక్ పార్ట్లో కూడా మీరు థ్రెడ్ పైపింగ్ అన్నది వేసుకోవచ్చు. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టుపట్టుకుని బ్యాక్లో వేసుకునేటప్పుడు ఈ అంచులు రెండు సమానంగా ఉన్నాయి లేవా అన్నది ఇలాగ చూసుకోండి. ఇలా చూసుకుని ఇక్కడ కూడా పిన్నులు అన్నవి పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక రెండు పిన్నులు అన్నవి ఇక్కడ పెట్టేయాలి. ఇలా అదే రకంగా ఇటువైపు కూడా ఇలాగ పిన్నులు పెట్టేసుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజులకు కూడా మీరు పైపింగ్ వేసుకోవాలి అంటే సేమ్ ఇదే రకంగా మీరు పైపింగ్లు అనేవి వేసుకోవచ్చు అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఇది కూడా అంచు ఏమో ఇటువైపు ఉండాలి,
ब्लौज एमो इट वेप उदी इंदाक चूप्चिटे इकडनी इला स्टिचिंग से सरें स्ट्रईटते कल सार चूपा कदा अंत मन की हैंड वी वाई कदा अदे रक इधी इला स्टार्ट इला स्टिचमे इदिला स्टिचिंग नेक अंटे नडुम कूडा अयिपोयिन तर्वात इक्कड ओकवेळ मीकु एमैना डौट उंटे गनुक इदैते इन्विजिबल थ्रेड पाइपिंग की कट्स अवसरं लेदु कानी इंका ఏమన్నా డౌట్ ఉంటే గనుక కట్స్ చేసుకోవడంలో కూడా ఇలాగా తప్పలేదు అంటే కరెక్ట్గా తిరుగుతుందా లేదా అలాంటి డౌట్స్ ఏమైనా బిగినర్స్కి ఉంటే గనుక ఇప్పుడే కటింగ్ అనేది చేసేయండి తర్వాత రివర్స్ చేసినంత మళ్ళీ తర్వాత అన్నది ఇబ్బంది సరేనా కటింగ్స్ అయితే అవసరం లేదు ఒకవేళ కావాలి అవసరం ఉంటుంది అని అనిపిస్తే గనుక కట్ చేసుకోవచ్చు కానీ రౌండ్లు తిరిగే దగ్గర మాత్రం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మిగతా ఆటల దగ్గర ఎక్కడ కూడా మీకు ఈ కట్స్ అన్నవి అవసరం లేదు సరేనండి నేనైతే చాలా డిజైన్స్ అవి స్టిచ్ చేస్తాను కదా కట్టింగ్స్ అన్నవి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి కట్టింగ్స్ అన్నవి అవసరం లేదు ఇలా ఇప్పుడు పిన్లన్నీ తీసేసి ఇలా వెనక వైపుకి మొత్తం క్లాత్ అంతా ఇలా వెనక వైపుకి తిప్పేయండి ఇలా తిప్పిన తర్వాత మీకు థ్రెడ్ పైపింగ్ అన్నది లుక్ ఇలా వస్తుంది భుజం కుట్టుల దగ్గర కూడా ఎక్కడ కూడా మీకు కనిపించకుండా మీకు ఇన్విజిబుల్ అయిపోద్దన్నమాట సరేనా ఇలా మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా తిప్పేసిన తర్వాత పైనుంచి ఈ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఆ కలర్తోని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది ఇప్పటి వరకు మనం పింక్ కలర్ దారంతో యూజ్ చేసాం ఇప్పుడు మాత్రం ఇది గ్రీన్ కలర్ దారం అన్నది వేసుకుని ఇలా ఇక్కడి నుంచి మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇది చూడండి థ్రెడ్ పైపింగ్కి మనకి టాప్ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్కి క్లాత్కి మధ్యలో కుట్టొచ్చేటట్టు వేసుకోవాలి అంతేగాని క్లాత్ మీద పడకూడదు థ్రెడ్ మీద అస్సలు పడకూడదు సరేనండి ఈ రకంగా మొత్తం ఈ బ్లౌజ్ అంతా కూడా ఏ బ్లౌజ్ ఎంతైతే మనం థ్రెడ్ పైపింగ్ వేసామో మొత్తం అంతా కూడా ఇలాగ ఇది షేప్ బెల్ట్కి ఇలా రివర్స్ చేసి ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అదే రకంగా ఇది హ్యాండ్ హ్యాండ్కి కూడా ఇలా తిరిగేసి హ్యాండ్కి కూడా మనం ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం బ్లౌజ్కి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి నెక్కి ఎలా వేసుకోవాలన్నది మీకు కొద్ది చూపిస్తాను దాన్ని బట్టి మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి చూసారు కదా ఈ రకంగా పక్క నుంచి టాప్ స్టిచ్ వేస్తే ఇంకా మంచి లుక్ వస్తుందన్నమాట రౌండ్గా చక్కగా థ్రెడ్ పైపింగ్ ఎంతైతే ఇలా ఉందో అంత మీకు లుక్ అనేది వస్తుంది ఇలా రాంగ్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపు కూడా ఒకే రకంగా వస్తుందన్నమాట మొత్తం బ్లౌజ్ అంతా వేసేసి మీకు నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఇలా పెట్టి మొత్తం అంతా కూడా రౌండ్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా లైనింగ్ వజన పీస్ జాయింట్ చేసేసుకోవాలి ఇది చూడండి ఇక్కడ వరకు ఇలా వస్తున్నాం కదా ఇక్కడ మనకి రెండు వైపులా స్టిచ్ చేసాం కాబట్టి నడుంకి ఇటువైపు నుంచి ఇలా చేపెట్టి ఈ మొత్తం క్లాత్ని అంతా కూడా ఇలాగ రెండు వేల లోపల ఉన్న రెండు వేల నుంచి ఇలా పట్టుకుని ఇలా ఇటువైపుకి తిప్పేయాలన్నమాట ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుంటే మీకు మొత్తం అంతా లైనింగ్ అంతా లోపల వైపుకి వెళ్ళి ఒరిజినల్ అంతా బయటకు వస్తాయి ఎందుకంటే మనం నడుం కూడా స్టిచ్చింగ్ చేసేసాం కాబట్టి లేకపోతే ఇంక ఇలా తిప్పాల్సిన అవసరం ఉండదు నడుం స్టిచ్చింగ్ చేయకపోతే సరేనండి ఇది చూసారు కదా ఇలా మొత్తం అంతా తీసేస్తే ఇలా వచ్చేస్తుంది ఇలా మొత్తం ఒకవైపు అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట టాప్ స్టిచ్ వేయడానికన్నా ముందే ఇలాగ తిప్పేసుకోండి చూసారు కదా ఇలా ఇలా నెక్కకి నెక్కకు వచ్చేస్తే ఇలా నడుం భాగంకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం టాప్ స్టిచ్ వేసేసుకోవడమే ఇది చూడండి ఫుల్ బ్లౌజ్కి మొత్తం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత మనకి లుక్ అన్నది ఇలా వస్తుంది చక్కగా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మనకి ఈ పైపింగ్ వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర ఎక్కడ కూడా మీకు కనిపించకుండా కుట్లు కూడా ఇన్విజిబుల్గా అయిపోతాయి అదే రకంగా మొత్తం ఈ చివరి నుంచి ఇలా ఈ చివరి నుంచి మొత్తం అంతా
స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ రకంగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. అదే రకంగా షేప్ బెల్ట్లు కూడా చుట్టూ స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసుకోవడమే. చూసారు కదండి, ఇలా అంటే షేప్ బెల్ట్కి హ్యాండ్స్కి ఎక్కడెక్కడైతే బార్డర్స్ ఉన్నాయో, అంటే నెక్కి, బ్యాక్ సైడు, నడుముకి, మొత్తం అంతా కూడా మనం ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి, నేను ఏ క్లాసెస్ చేసినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.